కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు, మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు మునిస్వామి గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి పార్టీ సీనియర్ నాయకులు మురళీధరరావు గారు, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభ పక్ష నాయకులు రాజాసింగ్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి అరవింద్ గారు, పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి గిరిజన ముద్దుబిడ్డ సోయం బాపురావు గారు, దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీకి కోటలు బద్దలు కొట్టి శాసనసభ్యులుగా విజయం సాధించినటువంటి మిత్రులు రఘునందన్ రావు గారు, అవినీతి పరుల గుండెల్లో గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది గౌరవ పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, బీజేపీ పదాధికారులు, మోర్చాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమల్లారా, ఈరోజు హైదరాబాద్ నగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రకు మనం ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి తెలంగాణలోని కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణలో నిజాం లాంటి పరిపాలన అంతం కావాలని, అప్పుల పాలన పోవాలని, అక్రమాల పాలన పోవాలని, నియంత్రిత పాలన పోవాలని, నిర్బంధ పాలన పోవాలని, దుర్మార్గపు పాలన పోవాలని ప్రజల ఆశీస్సుల కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇక్కడి నుంచి మొదటి అడుగు వేయబోతా ఉన్నాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజలు ఊరు ఊరు, వాడ వాడ, మండల మండలాలు, జిల్లాలు జిల్లాలు కూడా కదిలి వచ్చి బండి సంజయ్ కుమార్ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు ఆశీస్సులు అందజేస్తారని, అండగా నిలబడతారని, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన కోసం, ఒక కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, 7 సంవత్సరాలు అయింది. దళితుల ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోలేదు. దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. బీసీలకు సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. బీసీలకు సంబంధించి అన్ని రకాలుగా రాజకీయంగా, సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. గిరిజనులకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు, 7 సంవత్సరాలు అయింది. ఎందుకు ఈరోజు 12% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి గిరిజనుల హక్కులను ఎందుకు ఈ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తా ఉందో ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమము నిధులు నియామకాలు నీళ్ల పేరుతో జరిగింది. కానీ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, ఒక్క లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. పూర్తిగా నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో ఉండి అనేక రకాలుగా త్యాగాలు బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు యువతకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు సకల జనులు ఆ రోజు అన్ని రకాలుగా త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఈరోజు ఉద్యమకారులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో కుటుంబ పాలన తీసుకొస్తుంది. నేను తెలంగాణ ఉద్యోగస్తులకు మనవి చేస్తా ఉన్నాను, ఇదే టీఆర్ఎస్ పార్టీ కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందని మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇది బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఎక్కడ బంగారు తెలంగాణ అయిందని అడుగుతా ఉన్నాను. బంగారు తెలంగాణ కాలేదు, కానీ టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబము బంగారు కుటుంబం మాత్రమైందని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు మాత్రం బంగారు కుటుంబం అయింది. బంగారు తెలంగాణలో ఈరోజు బంగారు తెలంగాణ కాల అప్పుల తెలంగాణగా మార్చారు, మాఫియా తెలంగాణగా మార్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారంటే పూర్తిగా అవినీతికి పాల్పడతా ఉన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు మనకందరికీ తెలుసు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన ఉందో. టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలకు తెలంగాణను పూర్తిగా దత్తత ఇవ్వడం జరిగింది. 2 కుటుంబాలు ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నారు. ఒకటి ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబము, మరొకటి ఈరోజు కల్వకుంట్ల కుటుంబము. తెలంగాణ కోసం మనకందరికీ తెలుసు 1200 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు బలిదానమయ్యారు. ఎందుకోసం బలిదానమయ్యారు? కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకు సంబంధించి ప్రజలను బానిసలు చేయడానికి కాదు, తెలంగాణ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని, తెలంగాణ ఒక ఆత్మ గౌరవ తెలంగాణ రావాలని, తెలంగాణ ఈరోజు ఒక స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, అనేక రకాల హామీలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క తెలంగాణ నగరాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఈరోజు ఏ రకంగా అమలు జరగలేదు. సెప్టెంబర్ 17 ఏ యొక్క హైదరాబాద్ నగరం రాష్ట్రంలో ఈరోజు గతంలో నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి సెప్టెంబర్ 17 ఏదైతే రోజు ఆజాద్ అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నామో, నేను కేసీఆర్ మనవి చేస్తా ఉన్నాం, ఇచ్చిన మాట మీద కేసీఆర్ కు ఒక 0% అయినా విశ్వాసం ఉంటే, తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను కేసీఆర్ని సవాల్ చేస్తా ఉన్నాను, ఏ మాత్రం మీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే ఏ మాట అన్నాడు ఆయన, నేను మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపించి తీరుతారా లేదా? ఈరోజు కేసీఆర్ మరొకసారి ఈ యొక్క చార్మినార్ అడ్డ నుంచి నేను కేసీఆర్ను సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తామన్నాడు, కరీంనగర్ లండన్ చేస్తానన్నాడు, వరంగల్ను ప్యారిస్ చేస్తామన్నాడు. హైదరాబాద్లో ఈదో ఓల్డ్ సిటీకి మెట్రో ట్రైన్ రాకుండా ఎంఐఎం పార్టీ అడ్డుకుంటే దానికి వంత పాడుతూ ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులకు, పాతపట్నంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు మెట్రో ట్రైన్ రాకుండా అడ్డుకొని ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తా ఉన్నాడు। నేను సభీ पुराना शहर के भाई बहनों से मैं अनुरोध करना चाहता हूं, ये केसीआर हैदराबाद शहर में पुराना शहर को मेट्रो ट्रेन आने नहीं दिया है। ये दोनों एमआईएम पार्टी टीआरएस पार्टी मिलकर पुराना शहर के जनता को अन्याय कर रहा है। मैं पूछना चाहता हूं, एमएमटीएस सेकंड फेज का ट्रेन क्या हुआ है? हैदराबाद शहर के लिए एमएमटीएस गरीब लोगों के लिए ये गरीब ट्रेन है, केंद्र सरकार का ट्रेन है। मैं चाहता हूं पुराना शहर में भी एमएमटीएस का सेकंड फेज ट्रेन आना चाहिए। నేను రోజు కేసీఆర్ నడుతా ఉన్నాను, నీవు కారణం కాదా, మీ ప్రభుత్వం కారణం కాదా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాకపోవడానికి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అదే విధంగా ఈ రోజు కేజీటీ పీజీ అన్నారు, ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను। కేజీటీ పీజీ ఈరోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు కానీ కల్వ కుటుంబం కానీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు। ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ నిజాలు మాట్లాడదు, అబద్ధాలు మాట్లాడతారు। అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు। ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం కేసీఆర్ నిద్రపోతుండో లేదా కానీ 24 గంటలు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నాడు। హుజూరాబాద్లో బీజేపీని ఓడించాలనేటువంటి కుట్రలు అనేక రకాలుగా ఈరోజు అక్కడ నిర్బంధ పాలన చేస్తా ఉన్నాడు, పోలీస్ పాలన చేస్తా ఉన్నాడు, అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। నేను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని హుజూరాబాద్లో కూలీ చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। కానీ ఈరోజు ఈ యొక్క చార్మినార్ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్లో ఎగిలేది కమలం పువ్వు జెండా భారతీయ జనతా పార్టీ। ఈరోజు పాదయాత్ర ప్రారంభంతో కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి కుర్చీ పీఠాలు కదులుతాయి, ఖచ్చితంగా హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడంతో 23లో ఎప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం। అంతేకాదు సోదరులారా, ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో సాగుతుంది। 7 సంవత్సరాలుగా ఒక రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతా ఉంది। 7 సంవత్సరాలుగా అది ఆదివారం అయినా, అది శనివారం అయినా, పండుగ రోజైనా, బర్త్డేలైనా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి 7 సంవత్సరాలుగా పనిచేశారంటే ఈ ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని మనం చేస్తా ఉన్నాను। 7 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, కేసీఆర్ కూడా అదే సమయంలో ప్రధానమంత్రి అయ్యారు। నేను 7 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ రైతుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ మహిళల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యోగస్తుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ విద్యార్థుల తరఫున అడుగుతా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని చూడండి, ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు దేశం గురించి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు। మీరు 7 సంవత్సరాలుగా ఎన్ని గంటలు సెక్రటరియట్కి వచ్చారో లెక్కేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఏ ఒక్కరోజు కూడా సెక్రటరియట్కు రాలేదు, ఏ ఒక్కరోజు కూడా ప్రజలను కలవలేదు, ప్రజా సంఘాలను కలవలేదు, కుల సంఘాలను కలవలేదు, విద్యార్థి సంఘాలను కలవలేదు, యువజన సంఘాలను కలవలేదు, మహిళా సంఘాలను కలవలేదు. ఉన్న సెక్రటరియట్ కూడా కూలగొట్టిన చరిత్ర ఈరోజు తెలంగాణ ప్రపంచంలో ఏదైనా ఒక రాష్ట్రము సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం ఉందంటే కేసీఆర్ పాలనలో దురదృష్టము మన తెలంగాణలోనే ఈరోజు సెక్రటరియట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. సెక్రటరీ ఉన్నటువంటి ఆఫీసులు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి గారికి తెలియదు. నేను ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో సెక్రటరీలో ఉన్నటువంటి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ ఇస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నియంత్రిత పాలన పోవాలి, ప్రజాస్వామ్య పాలన రావాలి, ఒక అవినీతి పాలన పోవాలి, నీతివంతమైనటువంటి పాలన రావాలి, ఒక నియంత్రితమైనటువంటి పాలన పోవాలి. ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను కలిసేటువంటి పాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ ఒక్కరు కూడా మూయబడవు తలుపులు, ప్రతి ఒక్కరు కూడా తలుపులు తెరిచే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య పాలనిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ సహకారంతో ఢిల్లీలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసి తెలంగాణ తెచ్చి ఈరోజు ఒక నియంత్రణ చేతిలో పెట్టాము, ఒక మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టాము. కాబట్టి ఈ రెండు కుటుంబాల పాలనకు అంతం పలకాలి, ఒక ప్రజాస్వామ్య పాలన రావాలి. దానికి ఈరోజు ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైందో ఆ యాత్రకు తెలంగాణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించి తెలంగాణలో ఈ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందో దీనికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకి జి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సోదరులారా అందరూ గమనించాలి, మనకు ఒక 2 నిమిషాల్లో మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి నేరుగా మనం రాష్ట్ర అధ్యక్షునితో పాటు పాదయాత్రగా వెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భోజనం చేసి తర్వాత ప్రారంభం చేసి మొయిదీపట్నంలో ఎండ్ చేస్తాం. ఇప్పుడు మనందరం వేచి చూస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మార్పు కోసం, టీఆర్ఎస్ మోసపు పరిపాలన అంతం కోసం నడుం కట్టి పాదయాత్రకు కంకణం కట్టుకొని అడుగేయబోతున్నటువంటి శ్రీ బండి సంజయ్ గారికి మనందరం స్వాగతం పలుకుదాం. ఇప్పుడు బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా భారత్ మాతాకి రెండు చేతులు అందరికి ఉండే కదా, మధ్యలో పడతారు. అక్కడ లాస్ట్ వరకు కూడా, అక్కడ చివరి వరకు కూడా అందరం 2 చేతులు ఎత్తాలి. పక్కా ఇద్దరు కదా, గట్టిగా నినాదించాలి. ఈ నినాదం దేనికోసం అంటే, ఈ పాత బస్తీ ప్రాంతంలో అనేక మంది హిందువులందరూ కూడా ఎంఏం నా కొడుకుల గుండాల ఆగడ తట్టుకొని, వాళ్ళ ఆగడాలను తట్టుకొని ఇవాళ భయభ్రాంతుల మధ్య కూడా ఇలా కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా ఉన్నారన్న ఒక సంకేతం ఇచ్చేటువంటి నినాదం మనం ఇవాళ వద్దా ఇస్తారా లేదా? దాంతోపాటు ఈ ఎంఐఎం గుండాల తాకిడికి తట్టుకోలేక ఈ పాత బస్తీని వదిలి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆ హిందూ సమాజం అంతా కూడా మాకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓళ్ళు సిటీకి వచ్చిర్రు అని చెప్పి భయపడలా ధైర్యంగా మళ్ళా తిరిగి ఈ పాత బస్తీకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త రెండు చేతులు తిరించాలి. రెండు చేతులతో గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే 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 రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ. ధన్యవాద్. ఈ జోష్ కోసమే తెలంగాణ ప్రజలు తెలుస్తున్నారు. అందుకే మీ జోష్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల లోపల జోష్ కల్పించడానికి, తెలంగాణ ప్రజల లోపల ఆత్మస్థైర్యం నింపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం నింపడానికే ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ ప్రజా సంగ్రామ యాత్రను మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఈ రోజు నిర్వహిస్తున్నాం. ఈ మహాసంగ్రామ యాత్ర, ఈ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి తమ ఆశీర్వాదాలు అందజేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారికి, మన రాష్ట్ర ప్రభారి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్ని విషయాలకు మనకు అండాన్ని అందిస్తూ, సూచనలు సలహాలు ఇస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువస్తామండి మొండి పట్టుదలతో మనకి ఎప్పుడు సాగిస్తుండి మనందరి ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు. మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, మోడీ గారి మార్గదర్శనంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా మొన్ననే నియమింపబడి మన అందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారులకి పక్క తీసుకొద్దాము అందరం కలిసి అని చెప్పి ఎప్పుడు మాకు వండగా మన అందరి అన్న, మనందరి ప్రియతమ నాయకుడు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, మనందరి సీనియర్ నాయకులు, మనందరికీ స్ఫూర్తిని నింపేటువంటి మన అందరి అన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన అక్క జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆది పరాశక్తిగా విజృంభిస్తూ టిఆర్ఎస్ పార్టీని కూకటి వేలతో పికిలించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు మన అక్క జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారికి, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మన అందరి సీనియర్ నాయకుడు, మనందరికీ స్ఫూర్తి నింపే మన అందరి నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పి మురళీధరరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి పెద్దలు శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నాతో పాటు సహచార పార్లమెంట్ సభ్యులు, కోలార్ పార్లమెంటు సభ్యులు, కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీ మునిస్వామి గారు, మనందరి ప్రియతమ నాయకులు. ప్రజలందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేసీఆర్ బిడ్డను ఓడగొట్టి నీ ఇందూరు జిల్లా మీద కాశాపు జెండాను రేపరేపలాడించిన మన ఇందూరు బిడ్డ ధర్మపురి అరవింద్ గారు, ఎస్టీల ముద్దు బిడ్డ, హిందూ సమాజం కోసం, హిందూ సమాజ రక్షణ కోసం మతం మార్పులను ఎక్కడికక్కడికి అడ్డుగడ వేస్తూ ఎస్టీ సమాజంలో కూడా చైతన్యం నింపుతున్నటువంటి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ మా సోదరుడు సహచర పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు గారు దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీని దుమ్ము దుమ్ము చేసి కోట్ల వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పొర్లు దండాలు పెట్టినా కూడా మీరు ఏమీ పీకలేరు. దుబ్బాకలో ఎగిరది కాశాపు జెండా తప్ప వేరే జెండా కాదని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన అన్న దుబ్బాక శాసనసభ్యులు రవీంద్రరావు గారు, ఈ యాత్ర ఇన్ఛార్జ్, దాదాపు నెల రోజుగా కష్టపడి అన్ని పనులు పక్కబెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి కష్టపడి అనేక రోజులుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ సోదరుడు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, కుమారి బంగారు శృతి గారు, నేటి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రాంత సంఘటన మంత్రి పెద్దలు సోదరులు స్ఫూర్తి నాయకులైనటువంటి శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు, వేదిక పైనటువంటి మాజీ శాసన సభ్యులు మా అక్క బొడిగ శోభక్క గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు భాను ప్రకాష్ గారు, మాజీ మంత్రివర్యులు మనందరి నాయకుడు కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఏం చెప్పాలో అన్నీ చెబుతూ మనందరికీ స్ఫూర్తినివ్వండి మా వికారాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖరణ గారు. ఇక మా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చెప్పాలి మా అన్న గురించి. అన్న 20 రోజులు అన్న, 20 రోజులు నేను పార్లమెంటు సభ్యునిగానే పోటీ చేస్తే అక్కడ బాలసుబ్రహ్మణ్య నాతో వస్తే మా బాబు అనన్న, లేదు ఇక్కడి పోయే ప్రసక్తి లేదు, కరీంనగర్లో బీజేపీ గెలవాలే, గెలిచినక్కనే పోతా అని చెప్పి గెలిచినాక కూడా వెంటనే వచ్చి నన్ను ఆశీర్వదించిన మా అన్న మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అన్నిట్లో సూచనలు సలహాలు ఇస్తూ మాకు అండగా ఉన్నటువంటి మా అన్న గరికపాటి మోహన్ రావు గారు, మరో మా అన్న నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నా గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సుద్దాల దేవయ్య గారు, మొన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి ఎడ్డిపతిలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషిస్తా, కష్టపడి పనిచేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాలు నిర్వహించి నక్సలైట్లు వార్నింగ్ ఇష్టపడి కూడా దేన్ని పట్టించుకోకుండా కాసేపు జెండా కోసం, కమలపు జెండా కోసం నిరంతరం కృషి చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా అందరి సీనియర్ నాయకుడు, మా అందరి స్ఫూర్తి హన్మకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ ధర్మారావు గారు, మా వివేకన్న శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో పాటు మాకు ఇంత స్థాయికి తెచ్చినటువంటి మా నాన్నగారు మాకు స్ఫూర్తి. మా నాన్నగారి సేవలను, మా నాన్నగారు ఏ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి నాకు ఆదేశించిండో మా నాన్నగారు మా మధ్యలో లేకుండా కూడా మా నాన్నగారి ఆశలు నెరవేరుస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అందమందిస్తానని చెప్పి అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి కష్టపడి పనిచేస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్న వివేక్ గారు, గౌరవనీయులు పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారు, ఈరోజు బండి సంజయ్ పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి మా అందరి నాయకుడు, మా సీనియర్ నాయకుడు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, మన సీనియర్ నాయకులు శేఖర్జీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి సమయ కార్యకర్తగా ఉండి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గతంలో విద్యార్థి పరిషత్ శక్తివంతంగా తయారీకి కష్టపడినటువంటి మా పేరాల శేఖర్ రావు గారు, అదేవిధంగా మా అక్క ఫైర్ బ్రాండ్ అక్కడ రోజు ఫోన్ చేస్తుంది, రోజు సాయంత్రం ఫోన్ చేస్తే తమ్మి ఇవాళ ఏం చేద్దాం, నాకు నిద్ర పడతలేదు, మనసు పడతలేదు, ఒక లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీలో చేరినాం, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు ప్రారంభించదో టెన్షన్తో ఎదురుస్తున్నాం, ఎట్టి ఫస్ట్లో प्रजा संग्रम यात्र राष्ट्र राक्षस पालक समाधि कट्टे विधंगा उंडाले ఇప్పుడు ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా భారత జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకువచ్చేవరు కూడా కష్టపడి పని చేస్తా అని చెప్పి ఫైర్ బ్రాండ్ గా గర్జిస్తున్నా గాండ్రిస్తున్నా మా అక్క మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి విజయకుమార్ విజయశాంతి గారు అదే విధంగా మా మాజీ శాసన సభ్యులు భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారీకి కష్టపడి పనిచేస్తున్న మా అన్న చింతల రామచంద్ర రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆగడం తట్టుకోలేక కేసీఆర్ కు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరవేటి మనందరి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ విజయ రామారావు గారు అదేవిధంగా ఒలిపెట్టండి ఏంది ఏంది కొంచెం పోలీస్ అధికారు ప్లీజ్ 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 సహకరించండి ప్లీజ్ పోండి మేము తర్వాత ఇస్తాంలే ఎస్ఐ గారు అంత దౌర్జన్యం ఉంది కదా బాబు ఇస్తాలే ప్లీజ్ అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో నిజమైన ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మనందరి సీనియర్ నాయకులు అయోధ్యలో కర్ర సేవ జరగాలని చెప్పి కోరుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అయోధ్యలో కర్ర సేవలో పాల్గొనాలని చెప్పి ఆతృతతో వాళ్ళ కుటుంబ సభ్యులను కర్ర సేవకు పంపినటువంటి మన అందరి నాయకుడు శ్రీ స్వామి గౌడ్ గారు అరే ఆగరాజా ఎస్ఐ గారు పోనీ ఎందుకు అవి అంత ఎందుకు ఉండిపడ్డా నీకు అదేవిధంగా ఎస్టీలకు గాంధీ ఎక్కడ ఎస్టీలకు సమస్య వస్తే ప్రతి తండాలో పర్యటిస్తూ ఎస్టీ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మా అందరి నాయకుడు మన ఆదర్శమూర్తి శ్రీ రవీందర్ నాయక్ మాజీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 మంది అమరవీరులు బలిదానం చేశారు. దేనికోసం బలిదానం చేశారు? వాళ్లకు కుటుంబాలున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైందన్నా, కాల్చుకున్నాడన్నా, ఉరేసుకున్నాడన్నా, ఆత్మహావతి చేసుకున్నాడన్నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం మా కుటుంబ పెద్ద బలిదానం అయిపోయిందన్నా. కానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, మా ఆశయాలకు భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుందన్నా. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ కుటుంబాన్ని కూకటి వెళ్తే ఈ కుటుంబ పాలనను సమాధి కట్ట అని చెప్పి ఆ కుటుంబాలు ఘోషిస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండించిన పంటను అమ్మిన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పడం వల్ల పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాక వర్షాలు పడతాయా, ఎండ కొడతాయా, ఏం చేయలేపి ఇవాళ దిక్కు తోచని పరిస్థితిలో, ఒక భయమైన పరిస్థితిలో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ్ళు పేరుతోని, తరుగు పేరుతోని, కాంటా పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతో ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయదారుల మధ్యవర్తులతో ఇలా రైతులను వెంచిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉచిత యూరియా ఇస్తాడు. కేసీఆర్ పుట్టిందే అద్భుతాల కోసమట. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి చేసి పుట్టిందట. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు ఉట్టలని చెప్పి పక్క రాష్ట్ర పోలు బాధపడుతున్నట. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ వచ్చిందని చెప్పి చెప్పిండు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 1,00,000 రూపాయల పంట రుణమాఫీ అన్న ప్రభు ముఖ్యమంత్రి ఇలా 50 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇలా రైతులను వంచిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఒక విధంగా ఇబ్బంది పడితే మా తమ్ముళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగ ప్రతిష్టాన రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఇంటికో ఉద్యోగం ఇచ్చే వరకు కూడా ప్రతి నిరుద్యోగ యువకుడి అకౌంట్లో 3,000 రూపాయలు జమ చేస్తాడు ముఖ్యమంత్రి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు దాటినా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే కాకుండా కనీసం నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన దాఖలు. ఒక్కొక్క నిరుద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 1,00,000 రూపాయల బాకీ ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మొన్న టీఎస్పీఎస్సీలో ఇలా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పెద్ద పీజీలు చేసి డాక్టరేట్లు పొంది ఇలా కుటుంబాన్ని పోషించడమే భారంగా మారి చివరకు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ నాలి చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యమ సమయంలో ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఒక్కసారి ఉంచండి. ఒక్కసారి ఇంతమంది తమ్ముళ్ళకు దీనిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇంతమంది తమ్ముళ్ళరు ఒక్కరి అకౌంట్ అయినా కనీసం నిరుద్యోగ వృత్తి వేసిందా ఒక్కసారి చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఏ వర్గం చూసినా ఎలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తలేరు. మరి ఎస్సీలను వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దళితుడు ముఖ్యమంత్రి, ఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి అయ్యే హోదా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిపట్టున నిర్మిస్తాను ముఖ్యమంత్రి. ఇలా 100 రూములతో ప్రగతి భవన్లో గడీలు నిర్మించుకొని ఇలా సేద తీరుతుంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం ప్రతిష్ఠించాలని ఆలోచన లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో 1,000 ఎకరాల స్థలాన్ని అమ్ముకోవడానికి స్థలాలు దొరుకుతున్నాయి తప్ప ఇలా 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. దళితులకు 3 బెడ్రూమ్లు ఇస్తున్నాడు. దళిత బంధు పేరుతో ఇలా దళితులను వంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఇలా బీసీల పరిస్థితి అద్భుతంగా ఉన్నది. బీసీ సభ్యులను అమలు చేయక ఇలా ఆత్మ గౌరవ బోనాల పేరుతో ఇలా బీసీలకు 10 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా చెప్పి కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన ఓడి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 27 మందిని బీసీ పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి దాని విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులుగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఎస్టీలనే పరిస్థితి. వాళ్ళ బీసీల కూడా ఉత్తర్వులు చేస్తున్నారు. బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలో అనేక మంది యువకులు ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా, ఎదిగే అవకాశం ఉన్నప్పుడు కూడా, పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు కూడా ఇలా బీసీలకు గొర్రెలు బర్లిచ్చి మీరు గొర్రెలు బర్లతో మీరు అదే స్థాయిలో ఉండండి, నేను నా కుటుంబం మాత్రం ఇలా రాజ్యాధికారాన్ని చెలాయిస్తానని చెప్పి ఇలా బీసీలను వంచిస్తున్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుల వృత్తిలో నిర్వీర్యం చేసి బీసీ సమాజాన్ని చేస్తున్న విషయాన్ని ఒకసారి బీసీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎస్టీ సబ్ ఎస్టీ విషయాలు అంటే ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లను జోడించి ఇలా ఢిల్లీకి పంపడం వల్ల ఇలా ఎస్టీలకు ఇప్పుడు కూడా 12% రిజర్వేషన్ అమలు కావాల్సిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకోవాల్సి వస్తుంది. బరాబర్ ఛాలెంజ్ చేస్తాం. ముఖ్యమంత్రికి దమ్ముంటే వాళ్ళ మతపరమైన బిల్లును పక్కబెట్టి ప్రత్యేకంగా ఎస్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్ కోసం బిల్లును కేంద్రానికి పంపండి, అమలు చేయాల్సిన బాధ్యత చేయించే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. అందుకే సోదరులారా, అన్ని సమస్యలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్న తరుణంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు కేవలం బయటకు వచ్చి అలా ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ పోయి తేల్చేదే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లేదు. ఈ తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, ఈ భాగ్యనగరంలో వరదలు వస్తే సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీకు అన్నదానం చేసి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఎల్బీ నగర్లో 12 కార్పొరేటర్లో 11 మంది కార్పొరేటర్లు ఇలా కాశాపు జెండాను ఎల్బీ నగర్లో ఎరువేసి గెలిచాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా కోవిడ్ వస్తే మన ప్రధాని అందరిని ఆదుకునే ప్రదేశుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పరిణించలే. అందరు కూడా కుటుంబ సభ్యులతో సేవ తీరుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు కోవిడ్ వస్తే తెలంగాణ ప్రజలు కోవిడ్తో ఇబ్బంది పడుతుంటే గ్రాసరీస్ ఇచ్చినాం, అన్నదానం చేసినాం, పీపీకి ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, శానిటైజ్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా ఆగుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. సేవా దృక్పథంతో ఆదుకునే ప్రయత్నం చేస్తాం. 7 రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ వస్తున్నాడు, వరదలు వస్తున్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడితే అకాల వర్షాలతో ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. దేశంలో ఎక్కడైనా ఆత్మహత్యలు చూస్తాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత ముఖ్యమంత్రి వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రం మార్చడానికి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతున్నాం, దీని గురించి సమాధానం లేదు. కానీ ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అట. 80% హిందువుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల కోసం కష్టపడి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి దేనికైనా సిద్ధమై హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడేందుకు కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవడి అడ్డ భాగ్యలక్ష్మి దేవాలయం, పాత బస్తీ మాది, తెలంగాణ రాష్ట్రం మాది. ఏ బస్తీకైనా వస్తాం, ఏ గల్లికైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, ఏ మండలికి వస్తాం. మా చేతిలో ఉన్నది కాసేపు జెండా, మా చేతిలో ఉన్నది కమలపు జెండా. మా నాయకుడు నరేంద్ర మోడీ, మా నాయకుడు అమిత్ షా, మా నాయకుడు జేపీ నడ్డా తాలిబాన్ బాబా జాలం ఉన్న ఎంఏ పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. తాలిబాన్ బాబా జాలం ఉన్న రాష్ట్రం తెలంగాణ కావాలా? ఇలా తాలిబాన్ భావాజలు ఎంఏ పార్టీతో పాటు వాళ్లకు సహకరిస్తున్న పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా? ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ మొత్తానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవాన్ని ఎప్పుడు కించపరచలే, కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి అడ్డొస్తే, హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, హిందూ ధర్మ రక్షకులుగా, హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఇలా తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీర్థమన్న విషయాన్ని ఈ కుహనా సెక్యులర్ పార్టీ గుర్తుంచుకోవాలి. రంజాన్ అసదన్న భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేరు, బక్రీద్ వస్తారన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదన్న క్రిస్మస్ వస్తుందన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు, క్రిస్మస్ వస్తే చర్చలకు ప్రార్థన చేస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు, కానీ దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసము హిందూ సమాజం గురించి పట్టించుకోని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్కా రాబోయే కరీంనగర్ పార్లమెంట్లో గెలిచిన హిందూగాళ్ళు బొందుగాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టిన హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కుహనా లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మతతత్వవాళ్ళం, 80% హిందువుల గురించి ఆలోచిస్తే మతతత్వవాళ్ళం, మైనార్టీ సంతుష్టికర విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే, నువ్వు నిజమైన హిందువు అయితే, నువ్వు నిక్కార్సైన హిందువు అయితే, ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి, ఈ గడ్డ నుంచి, ఈ స్థలం నుంచి ఇలా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించేద్దాము. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన హిందూకుండా స్పష్టం చేయాలి. ఈ స్థలం నుంచే అందరూ కూడా క్రమశిక్షణతో అక్టోబర్ 2 వరకు ఈ జరిగే ప్రజా సంగ్రామ యాత్రలో క్రమశిక్షణతో పాల్గొనాల్సి కోరుతూ, ఇది ఎవరికి వ్యతిరేకంగాను నేరుగా ప్రశాంతంగా యాత్రను కొనసాగించాల్సిందిగా మీ అందరికీ సంవిధానం చేసిన భారత్ మాతాకి, జై శ్రీరామ్. అన్న, మా శాసన మండలి మాజీ సభ్యులు, ఎప్పుడు రాత్రి కూడా కార్యకర్తలను కాపాడేటువంటి మా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా, ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి పాదయాత్ర ఈ డయాస్ ముందు నుంచి నేరుగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గారిని ముఖ్య అతిథిగా వచ్చిన అరుణ్ సింగ్ గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే పోలీసు వారి యొక్క సహకారంతో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనేటటువంటి నాయకులందరినీ కూడా పప్పర్గట్టి వరకు, మన నాయకుని తీసుకెళ్తారు. దయచేసి మీరు దారి ఇవ్వాల్సి ఉంటుంది, అందరూ కూడా సహకరించాలి.